స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రష్యా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసింది ట్రోకియా మీటింగు సో ఈ ట్రోకియా మీటింగ్లో మూడు దేశాలే వస్తాయి అందులో రష్యా పాకిస్తాన్ చైనా మాత్రమే ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మాట్లాడుకోవడానికి అండ్ అమెరికా కూడా ఉంటుంది కానీ భారత్కి మాత్రం ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు ఏ రకంగానూ పిలవలేదు సో దానికి సంబంధించి భారత్ కూడా కొద్దిగా ఫీల్ అయ్యింది బట్ మేమేం ఫీల్ అవ్వలేదు మాకు సంబంధం లేని అంశం అంటూ చెప్పడం జరిగింది భారత్ ఎందుకు అంటే అసలు భారత్ని పిలవనప్పుడు నిజంగానే మరి మనకు అవసరం లేని అంశం కింద భావించాలి అండ్ రష్యా ముందే చెప్పింది భారత్ తన ఇండివిజువాలిటీ తానే చూసుకోవాలి రష్యా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోదు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అని రష్యా చెప్పేసింది సరే ఇదంతా ఒకెత్త అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్ ఏమిటి ఆ వార్నింగ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు తాలిబన్లు ఎంత మత ఛాందసవాదులో వాళ్ళు పెట్టేగిపోవడం అనేది మామూలుగా లేదు వాళ్ళు ఏదో ధర్మం కోసం పోరాడుతున్నాం అంటారు కానీ మీ అందరికీ తెలుసు వాళ్ళ మెంటాలిటీలు ఎలా ఉంటాయో అయితే అక్కడ ఉన్న ఒక గురుద్వారా సంత సాహెబ్ గురుద్వారా ఉంది ఆ గురుద్వారాలో ఒక జెండా అంటే ఆ ధర్మానికి సంబంధించిన జెండా ఉంటుంది కదా ఆ జెండాను తాలిబన్లు పీకి పక్కన పడేశారు ఈకి పక్కన పడేస్తే ఈ విషయం భారత్ తెలిసింది వెంటనే తాలిబన్లకు ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది ఏమిటి అంటే వీలైనంత తొందరగా ఆ జెండాను యాజ్ ఇట్ ఈజ్ అక్కడే పెట్టగలరు లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంతే ఇదొకటే వార్నింగ్ వెళ్ళింది దెబ్బకి తాలిబన్లు ఆ జెండాను అక్కడ పెట్టారు చూసారా ఒకప్పుడు భారత్ కనుక ఉంటే తాలిబన్లు జెండా బీగుతారు విగ్రహాలు పగలగొడతారు కానీ ఇప్పుడు అలాంటి దేశం కాది ఖచ్చితంగా సమాధానం చెప్తుంది వీలైతే చెంప పెట్టుతోటే దౌడపు ఒక్కలన్నీ కూడా పగలగొడుతుంది అంత బలం ఉన్న దేశం కాబట్టి తాలిబన్లు అయినా సరే వాళ్ళ తాతలైనా సరే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తాలిబన్లు సెట్ అయి కూర్చున్నారు ఇది భారత్ యొక్క గట్టిదనం అండ్ ఆల్రెడీ మూడు వందల ఎనభై ఐదు మంది నిన్న తాలిబన్లు చచ్చిపోయారు ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్లో మరో ముప్పై మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా చచ్చారు ఇవి ఇప్పుడున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి